హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మంచికి పోతే చెడు ఎదురైందో, లేక కక్కుత్తితనానికి తగిన శాస్తి జరిగిందో తెలియదు, కానీ బతుకమ్మ చీర టీఆర్ఎస్ పార్టీని కావాల్సినంత బద్నాం చేసింది. పండుగ పూట సెంటిమెంట్ తో కొడితే చాలు, మహిళలంతా తమను ఆకాశానికి ఎత్తేస్తారని భావించారు. కానీ సీన్ పూర్తిగా బెడుసుకొట్టింది. ఒక విధంగా మహిళలంతా టీఆర్ఎస్ ను ఎత్తికోదేశారు. నాసిరకం చీరలు అంటగట్టి టీవీల్లో పేపర్లలో గొప్ప పని చేశామంటూ డబ్బా కొట్టుకోవడం వారిని అగ్గి మీద గుగ్గిలం అయ్యేలా చేసింది. ఫలితంగా రోడ్డు మీద తగలబడ్డ చీరలు, అధికార పార్టీకి శాపనార్థాలు, మొత్తంగా ఒక ఫెయిల్యూర్ ను టీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకుంది. కూలీ కూడా విడిచిపెట్టి పొద్దంతా ఎండలో మాడితే 50 రూపాయల చీర ఇచ్చి పండుగ చేసుకో అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం మహిళలకు అరికాల మంట నెత్తికెక్కేలా చేసింది. సహజంగానే ఆ సమయంలో ఎవరైనా ఆవేశానికి లోనవుతారు. ఫలితంగా రోడ్ల మీద చీరలు తగలబడ్డాయి. ప్రభుత్వానికి గట్టిగా అక్షింతలు పడ్డాయి. ఇంత జరిగినా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రాలేదు. మా వైపు అసలు తప్పే లేదన్నట్లుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. పైగా చీరలు తగలబెట్టిన వాళ్ల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతుండడం మరింత దారుణం. తప్పును సరిచేసుకోవాల్సింది పోయి తప్పుల మీద తప్పులు చేస్తూ పోతోంది ఆ పార్టీ. ఒక రకంగా మారు మాట్లాడకుండా ఏదిస్తే అది తీసుకోండి, ఎదురు తిరిగితే కేసులు తప్పవన్న రీతిలో ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణి. నిజానికి ఈ నాసిరకం చీరల భాగవతం అంతా పార్టీ నేతల చలవే. జనం ఏదిచ్చినా తీసుకుంటారన్న ఉద్దేశంతో దారుణమైన కక్కుత్తికి పాల్పడ్డారు. బతుకమ్మ చీరల కొనుగోళ్లు కోసం కొంతమంది నేతలు 10 రోజుల క్రితం హైదరాబాద్ లోని మదీనాకు వెళ్లారు. మదీనా మార్కెట్ లో ఓ పేరున్న వ్యాపారిని సంప్రదించి 50 రూపాయల ధరలో ఎక్కువ చీరలు కావాలని అడిగారు. కుదరదని సదరు వ్యాపారి బదులివ్వడంతో అతన్ని బొజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. నువ్వెలాగూ కుదరదంటున్నావు కాబట్టి నీకు తెలిసిన హోల్సేల్ వ్యాపారులతోనైనా మాట్లాడించు అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రాధాయపడ్డారు. దీంతో అతను కొంతమంది హోల్సేల్ వ్యాపారులు పిలిపించినా అంత తక్కువ ధరకు కుదరదని వాళ్ళు కూడా తేల్చేశారు. అయితే తమకు చీరలు సప్లై చేసే గుజరాత్ ఏజెంట్స్ ను సంప్రదించమని సలహా ఇచ్చారు. నేతల ఒత్తిడితో ఓ ఏజెంట్ తో మాట్లాడి సదరు వ్యాపారి సిట్టింగ్ ఏర్పాటు చేశాడు. జీఎస్టీ లేకుండా 50 రూపాయలు 60 రూపాయలు పలికే చీరలు సప్లై చేసేందుకు ఇక్కడ డీల్ కుదిరింది. ఏజెంట్లు చెప్పిన విధంగా సూరత్ కు చెందిన కొన్ని కంపెనీలతో మాట్లాడి నేరుగా డీలింగ్ చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం వారం రోజుల క్రితం గుజరాత్ నుంచి చీరలు రాష్ట్రానికి వచ్చాయి. చీరల బండిళ్లను జహీరాబాద్ శివార్లోని ఓ గోడౌన్ లో స్టోర్ చేశారు. గోడౌన్ లో స్టోర్ చేసిన చీరలను ఏ ఒక్క నాయకుడు కానీ ఇతరత్ర అధికారులు గాని పరిశీలించిన పాపాన పోలేదు. వచ్చినవి వచ్చినట్లు ఆయా గ్రామాలకు సప్లై చేసేశారు. ఆపై మహిళలంతా ఈ నాసిరకం చీరలపై బగ్గుమనడంతో టీఆర్ఎస్ పరువు గంగపాలైంది. దీనిపై కొంతమంది టీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటుండగా అది కాస్త నవ తెలంగాణకు తెలియడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.